హాయ్ అండి, హలో, నమస్తే. బాగున్నారా? నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇదన్నమాట అండి. ఇంటీరియర్ గార్డెన్స్ నుంచి ఒక అరగంట అయితే చూసేసి ఇంకా మొత్తం అంతా తిరగలేదులేండి. డే టైం అయితే బాగుంటుంది అన్నారని ఇంకా వెనక్కి వచ్చేసాము ఒక అరగంటలోనే. ఇంకా ప్రసాద్ ఐమాక్స్ అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా ఎంత ఖుషి అయిపోతారంటే అండి, ఈ ప్రసాద్ ఐమాక్స్లో బోల్డ్ అని గేమ్స్ అయ్యి ఉంటాయన్నమాట, శుభ్రంగా ఆడుకుంటారు. మాకు పిల్లలతో చాలాసార్లు అయితే వచ్చాము. ఇక్కడైతే కార్డు ఉంటుందన్నమాట అండి గేమ్స్ ఆడుకోవడానికి, అది 500 600 ఉంటుందన్నమాట. ఆ డబ్బులు అయిపోతే రీఛార్జ్ చేయించుకోవచ్చు. మీకు ఆ గేమ్ జోన్లోకి వెళ్ళక చూపిస్తాను. అయితే ఈ ఐమాక్స్ కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఏదో రిమోడలింగ్ చేస్తున్నట్టున్నారు. అలాగే మనకు కూడా కావాలంటే గేమ్స్ కూడా ఉంటాయన్నమాట అండి. కొంచెం పెద్దవాళ్ళకి కూడా కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి, గన్ గేమ్స్ అలాంటివి. ఇదిగోండి చూసారా, ఇదే పిల్లల ఎంటర్టైన్మెంట్ జోన్ అనమాట. గేమ్స్ జోన్కి అయితే ఎంటర్ అయిపోయి అనమాట అండి. కొంచెం మార్చామట అండి, ఇలా లైటింగ్ అది పెట్టి కొంచెం డల్ ఇచ్చి కొంచెం లైటింగ్స్ అవి పెట్టారు. ఇదివరకు అలా ఉండేది కదండి, వేరేగా ఉండేది, రిమోడలింగ్ చేసినట్టున్నారు. అయితే ఇంకా కార్డు కొనుక్కుని వచ్చేలోగా ఇంకా మా పిల్లలు ఆగుతారా? మా పిల్లలు అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట అండి. మా పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు బీటెక్లకు వచ్చేసారు. వాళ్ళ హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఈ పిల్లలతోనే మాకు టైంపాస్ అనమాట అండి. అయితే ప్రసాద్ ఐమాక్స్లో ఇదొక్కటి నాకు చాలా నచ్చుతుంది అనమాట. పిల్లలకి అయితే ఇంకా శుభ్రంగా ఆడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళారండి? ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని వెళ్ళారా? వెళ్ళి ఉంటే వాళ్ళ అల్లరి ఇంకా మామూలుగా ఉండదు అనమాట. నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అని మామూలుగా ఉండదు. ఈ కార్డు ఇక్కడ ఒక ఉంటుంది అనమాట అండి, అక్కడ స్వైప్ చేస్తే అది ఎంత ఉందో 60 or 50 లేదా 30 అలా ఉంటుంది అనమాట. 50 రూపీస్ కట్ అయిపోతాయి. అంటే 600కి మనం ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని గేమ్స్ ఆడేస్తే కట్ అయిపోద్ది. ఇంకా కార్డ్ పనిచేయదన్నమాట, అంటే లాక్ ఓపెన్ అవ్వదు అనమాట అండి. లాక్ వేస్తున్నట్టు ఉంటుంది అనమాట అండి, మనకి ఆ గేమ్ ఆడడానికి పనిచేయదు. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, గేమ్ ఆడేటప్పుడు మనం ఏదన్నా విన్ అయ్యామనుకోండి, దాని నుంచి ఒక టికెట్స్ లాంటివి వస్తాయి. ఆ టికెట్స్ కూడా మనం కార్డ్ని రీఛార్జ్ చేయించుకోవచ్చు. అలాగే ఏదన్నా చిన్న చిన్న ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. పెన్నులని టెడీ బేర్లు అనేవి ఉంటాయి అనమాట అండి. ఇవైతే బాగా చిన్నపిల్లలకి అనుకుంటాయండి గేమ్. ఇది అయితే చాలా బాగుంది గేమ్ చూడడానికే, నేను ఆడలేదు, చూసాను, చాలా బాగుంది. అయితే మిర్రర్ మేజ్ వెళ్ళారండి మీరు? మిర్రర్ మేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకండి ఇక్కడ ఎవరో కానీ ఇలా గేమ్ ఆడుతున్నారు, చూసారు కదా ఎన్ని టికెట్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఇన్ని టికెట్స్తో మళ్ళీ మన రీఛార్జ్ అనేది, ఫుల్ రీఛార్జ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ కార్డ్ స్వైపింగ్ కూడా ఉంది చూసారా, అదే అనమాట. వీళ్ళకైతే చాలా టికెట్స్ వచ్చినాయి, లక్కీ అనమాట అండి. ఈరోజు డే వాళ్ళకి లక్కీ జరిగింది. అలాగే మా పిల్లలు ఇలా డ్యాన్స్ అనేది ఎంచుకున్నారు, డ్యాన్స్ వేసేస్తున్నారు ఓపోలో మని. తర్వాత చాలా గేమ్స్ ఆడేశారండి, చాలా ఎక్కువ గేమ్స్ అయితే ఆడేశారు. కార్డు 2 times రీఛార్జ్ చేసినట్టున్నాము. అలాగే ఇంక్లూడింగ్ మిర్రర్ మేజ్ కూడా అండి, దాంట్లోనే కార్డులోనే మిర్రర్ మేజ్ కూడా వెళ్ళేసాం అనమాట మేము 6 ఇగండి. వీళ్ళకి కూడా టికెట్స్ అనేవి వచ్చినాయి. ఈ టికెట్స్ని కూడా పట్టుకెళ్ళి రీఛార్జ్ కార్డులోనే రీఛార్జ్ అనేది చేయించేస్తాం అనమాట. అలాగే ఇక్కడ గన్ గేమ్ కూడా ఆడుతున్నారన్నమాట అండి. మా వారు కూడా సరదాగా అలా గన్ అనేది తీసుకుని ఆడుతున్నారు. పిల్లలు ఏంటండి, మనం కూడా ఆడొచ్చు అనమాట అన్నట్టు అనమాట అండి. ఇంకా ఈ అబ్బాయి చూసారా, ఈ అబ్బాయి అరుపులు విన్నారంటే మీకు నవ్వొచ్చేస్తుంది, వినండి. అబ్బాయి అలా అరిసేసరికి మాకేదో నిజంగానే భయం వేసింది అనమాట అండి. కాకపోతే మా పిల్లలు అయితే అసలు భయపడలేదండి ఇద్దరు కూడాని. అబ్బాయి చాలా గట్టిగా అరిసేసాడు. అయితే గేమ్స్ అన్నీ ఆడేసండి. మిర్రర్ మేజ్కి కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసాం. ఇలా సేవ్ చేసుకోవాలని అక్కడ ఉన్న అబ్బాయిలే చెప్పారన్నమాట అండి, అక్కడ ప్రసాద్ ఐమాక్స్లో వర్క్ చేసే అబ్బాయిలు. అయితే మిర్రర్ మేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే సూపర్ ఉంటుందండి. నేనైతే వాయిస్ ఓవర్ అనండి, రియల్ వాయిస్. మేము ఎలా భయపడ్డాము, ఎలా వెళ్ళాం మిర్రర్ మేజ్ నుంచి అని చూసేయండి. లేదు.
ఎక్కడ లేనట్టుందండి, నేను ఇక్కడ అర్థం ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి. అయిపోయినట్టుంది, అయిపోయిందా ఎగ్జిట్? అవునా, కాల్ అడుకుని లాగదు కదా దయ్యం. సూపర్ అసలు. కింద చూడరు చిన్న గ్లాస్ ఉందిరా, చివరికి వెళ్తా. సిలెంట్ అనమాట అసలు. సూపరే. అంటే సూపర్ ఉంది. అంటించాడు, మనం అంటించుకుంటాం. అవే ఉంది మస్ట్ అండ్ షుడ్గా అయితే వెళ్ళండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మిర్రర్ మేజ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఈ ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి ఈ మిర్రర్ మేజ్ వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది అనమాట అండి, థర్డ్ టైం రావడం. అలాగే ఇలాగా కాళ్ళు పెట్టి కూర్చుంటారు చూసారా, ఆ ఫిష్ ఉందన్నమాట అండి. వీటి పేరుతో చెప్పారు, మర్చిపోయాను. ఇది 100 రూపీస్ అంత తీసుకున్నారు, 10 మినిట్స్ అంతా కూర్చోబెడతారు. చాలా బాగుంది. అయితే నాకు కొంచెం కితకితలు ఎక్కువ, అందుకు నేను ఇంకా ట్రై చేయలేదు అనమాట. అలాగే మీకు మిర్రర్ మేజ్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.